హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తీ మనీ వ్లాగ్. సో మళ్ళీ వచ్చేసాను. ఈసారి మన మమ్మీస్కి నేను మంచిగా ఒక కిచెన్ క్రాఫ్ట్ తీసుకొచ్చాను. సో ఆంటీస్ అందరు రెడీగా ఉండండి, మంచి క్రాఫ్ట్ ఇది. అండ్ నేనైతే ఫస్ట్ కార్డ్బోర్డ్ మీద చక్కగా ఒక ఇల్లు లాంటిది తీసేసుకున్నాను, మీరు అలాగే తీసుకోండి అందంగా. ఖాళీ సమయాల్లో ఇలాంటి క్రాఫ్ట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి ఎంతో యూజ్ అవుద్ది, మనకి ఒక టాలెంట్ ఉందని తెలుస్తుంది. సో మీరు చేయండి. నేనైతే పొడవు వచ్చేసి మొత్తం 30 సెంటీమీటర్స్, అండ్ కింద బాక్స్ వచ్చేసి 16 సెంటీమీటర్స్, సైడ్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ తీసుకున్నా. అండ్ ఫైనల్గా నేనైతే కట్ చేసేసుకున్నాను, చూసారా, బ్లేడే యూస్ చేయండి, అదైతే మంచిగా మనకి షేప్స్ అనేవి క్లియర్గా వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెడ్ కలర్ తీసుకున్నా, అండ్ రెడ్ కలర్ తీసుకొని దాన్ని ఫుల్గా అప్లై చేసేసుకుంటున్నా, మీరు అప్లై చేయండి. సో చూసారు కదా, నేను రెడ్ కలర్ అప్లై చేసుకుంటాను, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మన కిచెన్లో ఏ అయితే ఎక్కువ యూజెస్ యూస్ చేస్తామో వాటిని నేను గీసుకుంటున్నా. మెయిన్లీ బౌల్స్ ఉంటాయి మన కిచెన్లో, సో అదొకటి గీసుకున్నా. అండ్ ఇంకోటి ఏముంటుంది, గరిటలు, సో అదొకటి గీసుకున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఇదే ఫైర్. సో మన కిచెన్లో మంట అనేది చాలా అవసరం, సో నేను అది కూడా తీసేసుకున్నా. ఇప్పుడు ఇంకొకటి మెయిన్ థింగ్, ఇది లేకపోతే మనం ఏమి చేయలేము, వెజిటేబుల్స్. అండ్ చూసారు కదా, వెజిటేబుల్స్ కూడా ఒక బాక్స్ లాంటిది తీసి దాంట్లో వెజిటేబుల్స్ అనేవి కూడా తీసేసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన మంచి మంచి థాట్స్ మీకు ఏమైనా ఉంటే అలా గీసుకోండి, లేదా ఇలా గీసుకోండి. నేను చూసాం కదా, అదిగోండి, వెజిటేబుల్స్ బాక్స్ అదే బౌల్ అండ్ గరిట మంట మొత్తం అన్ని గీసుకున్నా. అండ్ అన్నిటికి కలర్స్ కూడా వేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, బౌల్లో కర్రీ ఉన్నట్టు వేసాను, మీరు అలాగే వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే, అలాగా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి పెట్టేసుకొని మనం ఫెవికాల్తో కానీ ఫెవిస్టిక్తో కానీ ఫెవి జెల్ అయితే అదంతా మంచిది అస్సలు కూడా, సో దాంతో అతికిచ్చేసుకోండి మంచిగా 4. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మెయిన్ థింగ్ క్లాక్. మనకి వంట గంటలు అయిపోవాలి, అరగంటలు అయిపోవాలి అనుకుంటాం కదా, సో అందుకని మనకి మెయిన్ థింగ్ క్లాక్ కూడా అవసరం మీ కిచెన్లో. సో నేను క్లాక్ కూడా తీసుకున్నాను, నేను దాని పైన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, నంటించేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొన్ని కొటేషన్స్ అనేవి రాసుకున్నాను నేను, సో మీకు చూపిస్తా, అదిగోండి, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రాశాను. లవ్ సర్వ్డ్ హియర్ మామ్స్ కేఫర్ 24 అవర్స్ సర్వీస్. సో ఫ్రెండ్స్, యువతలకు వచ్చేటప్పటికి నేను ద కిచెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది లవ్ అండ్ మీన్స్ అండ్ మెమరీస్ ఆర్ హియర్ అని రాసుకున్నాను. మీకు నచ్చినవి మీరు రాసుకోవచ్చు కొటేషన్స్. సో రాసుకొని మొత్తానికి నేనైతే కిచెన్లో పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మన కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంచుకుంటాం, అలాగే దాన్ని బ్యూటిఫుల్గా కూడా ఉంచుకోవాలి. సో అందుకే నేను ఈ క్రాఫ్ట్ చేశాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, లైక్ అండ్ కామెంట్, మనకే సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్.